ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఇసంపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నూతన కట్టుబడి ప్రారంభం. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఏం చేస్తాం సార్, దీన్ని కాపాడుకోవడానికి కష్ట కష్టాలు పడాల్సి వస్తుంది సార్. మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులు లూయి బ్రెయిలీ గారు 1809లో చప్పట్లు కొట్టాలి అందరూ. ఆయన జన్మదినాన్ని ఇలా ఇంత చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుని ఆయన గుర్తించుకుంటున్నాం అంటే, ఆయన ప్రపంచంలో ఎంతో మంది అందుల జీవిత తలరాతలు మార్చిన ఒక విధాతగా మనం ఆయన గుర్తుపెట్టుకోవటం అన్నది నిజంగా అది మర్చిపోలేము. సో ఒక మంచి పని చేస్తే ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుని చేస్తాము అన్నదానికి నిలువెత్తు ఉదాహరణ లూయి బ్రెయిలీ గారు. ఆయన జన్మదినానికి ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో ఇంకటి ఈరోజు మీరు ఈ స్థానాల్లో ఉన్నారంటే, ఆయన ఒక స్క్రిప్ట్ కనుక్కొని అప్పుడు ఉన్న స్క్రిప్ట్ని డెవలప్ చేసి దాన్ని ఈ విధంగా చేసి ఇప్పుడు మీలో ఒకరోజు ఒక జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు, సూపరింటెండెంట్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన విజయనగరం కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు ఉన్నారు, కట్టా సింహాచలం గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు, విజయవాడ వచ్చేసారు. మళ్ళీ మొన్న కూడా ఇంకొక అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ ఇప్పుడు మన దగ్గర కల్పశ్రీ మేడం ఉన్నారు, వాళ్ళ బ్యాచ్ మేట్ ఒకరు ఉన్నారు, నాకు పేరు గుర్తులేదు కానీ 2022 బ్యాచ్. ఇప్పుడు విజయనగరం కలెక్టర్ గారు కూడా దివ్యాంగులు, అంటే కొంచెం ఇది ఉంది అనమాట. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మంచి శుభపరిణామం ఏమిటంటే, ఇప్పుడు ఏ వైకల్యం కానీ ఈ వైవి కూడా మనలో ఉన్న టాలెంట్ని కానీ మనలో ఉన్న జీన్ కానీ మనలో ఉన్న ఉత్సాహాన్ని కానీ ఏది అడ్డుకట్టవేయదు. మనకి సంకల్ప బలం, మన పట్టుదల, మన క్రమశిక్షణ ఉంటే కొంచెం మిగిలిన వాళ్ళకన్నా కాస్త కష్టం అయినప్పటికీ కూడా మనం అనుకుంటూ సాధించగలమని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రుజువు చేస్తున్నారు. అందులో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నేను ఇందాక మీకు చెప్పిన వాళ్ళు ఉదాహరణ. ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్లు ఉన్నారు, ఒక ప్రణామం అని చెప్పి నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన అతను ఒక పుస్తకం రాశాడు, ఆయనకి నాకన్నా ముందు ఐఏఎస్ వచ్చింది అనమాట. సో ఇలా చాలా మంది ఉదాహరణలు ఉన్నారు, మనకు తెలిసిన మనం చెప్తున్నాం, తెలియకుండా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇందాక మన సుధీర్గా చెప్పారు, అందులో వరల్డ్ కప్ లో అజయ్ రెడ్డి ఈ అర్జున్ అవార్డు గ్రహీత. రేపు మన ఎలక్షన్స్, మొన్న నేను ఎలక్షన్ కమిషన్ కి స్వీప్ క్యాంపెయిన్ అని ఒకటి ఉంటుంది అనమాట, అంటే సిస్టమేటిక్ గా ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఎలా చేస్తారని చెప్పడానికి ప్రతి జిల్లాకి కూడా కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్స్ గా తీసుకోవాలి. అందులో నేను అజయ్ రెడ్డిని నేను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నాను మా జిల్లాకి. అంటే ఒక ఒక అందరూ అయినప్పుడు కూడా క్రికెట్ ఆడి వరల్డ్ కప్ దానికి వెళ్ళటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా మన స్కూల్లో చదువుకొని ఒక మంచిగా, అంటే ఒక వాసు గారు కానీ ఇందాక మనం చెప్పిన వాళ్ళంతా, లక్ష్మీనారాయణ కానీ, నరసరావు కానీ, సుజాత కానీ ఇక్కడే చదువుకొని ఒక ఒక స్థాయిలో వారు ఉద్యోగస్తులుగా సరిపడటం అన్నది చాలా ఆనందదాయకం. టీచర్లు ఉన్నారు,
దివి స్వచ్ఛ సిల్వర్ జ్యువెలరీ విజయవాడ వారు ఈ నెల జనవరి 6-7 అనగా శనివారం మరియు ఆదివారం నరసరావుపేట నందు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయితే సిల్వర్ జ్యువెలరీ ప్రారంభపు ఆఫర్ ధర గ్రాము 149 రూపాయల నుంచి ప్రారంభం. వేదిక దేవి ప్రసాద్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్, కాకుమాను వారి బజార్, నరసరావుపేట. విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శ్రీ వెంకట చలపతి జ్యువెలర్స్, ఏఆర్ ప్రసాదరావు అండ్ సన్స్, నరసరావుపేట. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రమ్య ఫ్రమ్ దివి స్వచ్ఛ సిల్వర్స్. నర్సరావుపేట వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మీ ప్లేస్ లో మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం, దాట్ ఈస్ ఈ 6th and 7th సాటర్డే అండ్ సండే అండి. లొకేషన్ వచ్చేసరికి దేవి ప్రసాద్ కన్వెన్షన్ హాల్, కాకుమాని వారి స్ట్రీట్, నర్సరావుపేట. అందరూ తప్పకుండా రండి. ప్రీమియం 92.5 సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ మరెన్నో కొత్తవి వచ్చేసాయి. డెఫినెట్లీ గా విజిట్ చేయండి, ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. డోంట్ మిస్ అవుట్ ద బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. అందరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. విజయవాడ దివి స్వచ్ఛ సిల్వర్ జ్యువెలరీ వారు నర్సరావుపేట శ్రీ వెంకటాధిపతి జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6 మరియు 7 శని ఆదివారాల్లో కాకుమాను బజార్లోని దేవి ప్రసాద్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ ఏర్పాటు చేయటమేనండి. మా ఈ సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నందు అన్ని రకముల ఫ్యాన్సీ వెరైటీస్, బ్లాక్ బిట్స్, మంగళసూత్రం గొలుసులు, రోజ్ గోల్డ్ చైన్స్, యాంటిక్ జ్యువెలరీ ప్లస్ సిల్వర్ జ్యువెలరీ, అన్ని ఈ మోడల్స్ మొత్తం సిల్వర్ జ్యువెలరీలో లభిస్తాయండి. సిటీస్లో గ్రామ్ వచ్చేటప్పటికి 600 నుంచి 650 అమ్ముతున్న ఈ సమయంలో అందరికీ అందుబాటులో ఇవ్వటానికి గ్రామం 149 ప్రారంభం ధరలో ఇస్తున్నామండి. ప్రజెంట్ గోల్డ్ రేట్లు రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలందరూ, మధ్యతరగతి ప్రజలు, బిలో మధ్యతరగతి ప్రజలందరూ సిల్వర్ జ్యువెలరీ వైపు ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నందుకు మనం ఈ సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఉన్నదండి. అన్ని రకాల వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఈ యొక్క ఆఫర్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మా ఈ సందర్శనకు రావాలని ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. నర్సరావుపేట స్థానిక రావిపాడు రోడ్డులోని సెయింట్ మేరీ స్కూల్ పక్కన నూతన వ్యాపార ప్రారంభోత్సవం. వారాహి పల్నాడు ఫర్నిచర్ షోరూమ్ ని ప్రారంభించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ గారు మరియు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మిట్టపల్లి రమేష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసర్పు సుబ్బరాయ గుప్తా గారు పాల్గొన్నారు. ఆహ్వానించిన వారు చిత్రాల అనిల్ కుమార్, షేక్ ఉస్మాన్ గని, చిత్రాల బద్రీనాథ్. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువగల ప్రీమియం శారీ స్పెషల్ కలెక్షన్స్, శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇసంపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నూతన కట్టుబడి ప్రారంభం. నరసరావుపేట మండలం ఇసంపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం రాతి కట్టుబడి నేడు ప్రారంభించడమైంది. పూజారి కాళీకృష్ణ అర్చకుల చేత ప్రత్యేక పూజలు అందుకున్న రాతి బండలను కట్టుబడి కోసం నేడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సుధాకర్ రెడ్డి, దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు కొత్త సాంబశివరావు, కాకుమాని వెంకట బదరినారాయణ, దేవస్థాన నిర్మాణ కమిటీ అధ్యక్షులు నెడబానూరి సురేంద్ర, మునగా వేణుమాధవ్, చేగు వెంకటేశ్వరరావు, నంద్యాల
నంద్యాల దామోదర్ రెడ్డి, వంకా శ్రీనివాసరెడ్డి, చలువాది బ్రహ్మయ్య, ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఆత్మకూరి అమర్ సుబ్రహ్మణ్యం, మిగతా సభ్యులు మరియు అనేక మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భాలయం చుట్టూ పేరుస్తారు. ఈవేళ ఈ రాత్రి ఎవరైతే గర్భాలయం చుట్టూ పేర్చుకున్నారో వాళ్ళంతా కూడా అమ్మవారి పునర్నిర్మాణంలో భాగస్వాములు. అంటే అమ్మవారి కరుణ కటాక్షం అంతా కూడా మీ అందరికీ అమ్మవారు అందజేస్తున్నారు. ఆ రోజు శ్రీరాముడు లంక ప్రవేశించినప్పుడు సమర్థుల్లో రాయి రాయి పేర్చి వరద కట్టాడు. వాళ్ళంతా వానర సైన్యం రాయి రాయి పేర్చి వరద కట్టి ఆ లంకేశుడిని వధించి సీతమ్మని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి రామచంద్రమయమైపోయింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వానర సైన్యంగా బయలుదేరి ఈ రాయిని అమ్మవారి చుట్టూరు పేర్చి మన గ్రామము, మన రాష్ట్రము, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని మనస వాచ కోరుకుంటూ అమ్మవారు నమస్కారం చేద్దాం. కాళీమాత అమ్మవారికి. కాళీ అమ్మవారి పునర్నిర్మాణ సందర్భంగా అమ్మవారి చుట్టూ రాయి కట్టుబడితో ఈరోజు అంగరంగ వైభవంగా చాలా మేళాలతో అందరికీ ప్రతి ఒక్కరు పాల్గొని మన ఆ రోజు వారిని ఎలా కట్టామో ఆ సభలో ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారికి చుట్టూ రాయి కట్టుబడికి ప్రతి ఒక్కరు కూడా రాయిని తీసుకెళ్ళి అందరూ కూడా అమ్మవారి చుట్టూ పెట్టి ఈరోజు చాలా అంగరంగ వైభవంగా దిగ్జయం చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు ఇస్తాం. ఈ పునర్నిర్మాణం చాలా అంగరంగ బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపుగా ఇది సంవత్సరాలలో పూర్తి చేయాలని 52 పిల్లర్స్తో ఒక్కో పిల్లరు 1.5 లక్షల కాడించి 6 లక్షల వరకు కూడా ఎస్టిమేషన్ ఉంది. దాదాపు ఈ 9 కోట్ల ఎస్టిమేషన్ మొత్తం కూడా ప్రారంభించాము. ఇది చాలా దిగ్విజయంగా తొందరగా కావాలని ప్రతి ఒక్కరు చేయి కూడా ప్రతి ఒక్కరు చేసి అంగరంగరంగా విజయగా దిగ్విజయం చేయాలని చెప్పి అందరూ కూడా పాల్గొంటారు. పెట్టి చాలా మేళాలతో అంగరంగ వైభవంగా ఈరోజు పెట్టుకొని ఒక కార్యక్రమం అందరి సమస్యలు పూర్తి చేశాము. అలాగని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఎవరు చూసినంతగా వాళ్ళు చందాల రూపంలో కూడా ఇచ్చి పాల్గొంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. విశ్వపాలన వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి పునర్నిర్మాణంలో భాగంగా రాతి కట్టడం నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ రాళ్లు పెట్టే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గుడికి సంబంధించి ఏ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని ఇదే విధంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. వేయించేసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు అమ్మవారి గర్భాలయం చుట్టూ
రాతి గోడ నిర్మించడం జరుగుతోంది. ఈ రాతి గోడకి భక్తులందరూ కూడా వచ్చి తమంతు తాము స్వహస్తాలతో అమ్మవారి దగ్గర పూజ చేయించబడిన ఈ రాయిని తీసుకొచ్చి ఆలయం చుట్టూరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, చైర్మన్ సాంశీరావు గారు, బద్రీ గారు, మన సురేంద్ర గారు, ఆలయ భక్త బృందం కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి జయప్రదం చేసి అమ్మవారి కృపకు అందరూ కూడా సమభాగస్తులు అయ్యారని ఈ విధంగా తెలియపరుస్తూ మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సు కలగాలని సర్వదా కాళికా అమ్మవారికి. మహంకాళి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనుల్లో మంచి మనసున్న ప్రతి భక్తుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొని చేయదలిచి ఈరోజు భక్తులందరితో అమ్మవారి దగ్గర పూజ ఇచ్చినటువంటి రాతితో గర్భాలయం చుట్టూ గోడ నిర్మించడానికి సంకల్పించి మంచి మనసున్న ప్రతి వారిని ఇందులో పాల్గొని చేశాం. ఈ కార్యక్రమం మరింత దిగ్విజయంగా జరగాలని, ఈ ఆలయ నిర్మాణం గొప్పగా ఈ నర్సాపేట డివిజన్లోనే మంచి పేరు తెచ్చుకునే దేవాలయంగా నిర్మాణం చేయాలనే సంకల్పంతో మంచి మనసున్న అనేక మంది కమిటీ సభ్యులు, ధర్మకర్తల మండలి వీరందరి సహకారంతో దేవాలయాన్ని గొప్పగా నిర్మించి ఈ డివిజన్లో కోటపండ తర్వాత అంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ నీలరామ కృషి ఈనాడు ప్రారంభమైంది. గొప్పగా 2025 అమ్మవారి 50వ జయంతి సందర్భంగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ట చేయడానికి సంకల్పించాం. ఈ సంకల్పానికి ప్రతి భక్తుడు పాల్గొని వారి సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు అందించి దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ పాలెలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో కొత్తగా రాతి కట్టడం నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ రాతి కట్టడం నిర్మాణంలో ఈరోజు అందరు కూడా రాళ్ళకు పూజ చేసి అమ్మవారి ఎదురుగా ఈ రాతి కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ పూజ చేసిన రాళ్లను అమ్మవారి చుట్టూ బేర్చి ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణంలో మీకు చేతనైనంత సహాయం చేసి ఆలయం త్వరగా పూర్తయ్యేదానికి మీ శక్తి కొలది సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ ఆలయాన్ని త్వరగానే నిర్మించడానికి మన ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ, అదేవిధంగా పునర్నిర్మాణ కమిటీ కానీ అందరూ చక్కగా సహకరిస్తున్నారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహంకాళి అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణ సందర్భంగా మేము కూడా పాల్గొన్నాము. చాలా ఆనందంగా ఉంది. అయోధ్యలో రామ మందిరం అంత స్పీడ్గా తయారైందో ఇక్కడ కూడా అంత స్పీడ్గా తయారు కావాలని ప్రతి భక్తుడు కూడా వాళ్ళ శక్తి కొలది విరాళాలు ఇచ్చి సహకరించవలసిందిగా. శుక్రవారం నర్సారావుపేట మండలం వైవీఎస్ఆర్ఎన్ వైవీఆర్ జిల్లా పరిషత్ ఉప్పలపాడు పాఠశాల నందు ప్రభుత్వం వారిచే 10వ తరగతి విద్యార్థుల కొరకు తయారు చేసిన విద్యాజ్యోతి పుస్తకములను నర్సారావుపేట జడ్పీటీసీ మెంబర్ శ్రీ పదమట్టం చిట్టిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. స్థానిక నర్సారావుపేట పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ B+ గుర్తింపును ఇచ్చింది. బెంగళూరులోని నాక్ సంస్థ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించి B+ గుర్తింపు సర్టిఫికేట్స్ను కళాశాలకు పంపించారని కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇలా అందరి కృషితోనే అరుదైన గౌరవం దక్కిందన్నారు. మహిళా హ్యాండ్బాల్ జట్టుకి కృష్ణవేణి డిగ్రీ విద్యార్థి ఎంపిక. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల మహిళా హ్యాండ్బాల్ పోటీలను ఈ నెల 4వ తారీఖున తెలాని ASN స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హ్యాండ్బాల్ జట్టుని ఎంపిక చేయడం జరిగింది. అందులో తమ కళాశాలకు చెందిన కె భాగ్యశ్రీ సెకండ్ BSc విద్యార్థిని ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ నాదాని వెంకటేశ్వర్లు తెలిపారు. రొంపిచెర్ల మండలంలో వడ్లమూడి వారిపాలెం గ్రామంలో రొంపిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జగనన్న సురక్ష వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని పల్నాడు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బి గీతాంజలి పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులకు, ఇతర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ వైద్య శిబిరంలో మొత్తం 364 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆధార్ కార్డు ఇచ్చాము, ఇవ్వదు మన దొరకదు. జిల్లా రంగకుమారి శుభ్రం చేసుకోవడానికి కూడా ఏదైనా బయలు మీ దగ్గర ఉంచుకోండి. మధ్యలో మీ నర్స్ గారు అలా కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఇసంపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నూతన కట్టుబడి ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.